హక్కుల రక్షణ కోసం మాలమహానాడు ప్లీనరీని విజయవంతం చేయాలని మాలమహానాడు నాయకులు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ దళితుల ఐక్యత కోసం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా దళితుల సమగ్ర అభివృద్ధి సాధన కోసం ఐక్యత కోసం జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ నేతృత్వంలో ఈ సభను నిర్వహిస్తున్నట్లు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో భారీ ఎత్తున ప్లీనరీ సభను నిర్వహించడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 5 రాష్ట్రాల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మండల స్థాయి కార్యవర్గం కూడా ఆ యొక్క సభలో హాజరవుతుంది. ఈ సభ మొత్తంగా కూడా జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ నేతృత్వంలో ఈ యొక్క సభ నిర్వహణ జరుగుతుంది. దళితుల సాధికారికత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దళితులు ఐక్యంగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో వాటిని రాబట్టుకోవడానికి ఐక్యంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియసరికి ఈ యొక్క సభ ఏర్పాటు చేశారని చెప్పి కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో రాజ్యాంగాల దిశగా మాలలు, మాదిగలు, సంపన్న కులాలు మొత్తం కూడా ఏకం కావడానికి ఈ వేదిక రేపు ఉపయోగపడుతుంది విషయాన్ని కూడా గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున మాలలు ఈ యొక్క సభకు తరలివ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఈ యొక్క కరపత్రాల మాలల ప్లీనరీ, మాలమాలడు ప్లీనరీ సభ, కరపత్రాల ఆవిష్కరణ సభను నిర్వహించడం జరిగిందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా మాల అనుకునే ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సి స్థితిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ జై భీమ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.